హాయ్ ఫ్రెండ్స్ పూజల సమయంలో ఉల్లి వెల్లుళ్ళు ఎందుకు తినరో తెలుసుకుందాం దీని వెనుక కారణం ఏంటో చూద్దాం శరన్నవరాత్రులు శుభ సందర్భ సమయం ఇది ప్రజలందరిలోనూ ఆ ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఆరు నుండి అక్టోబర్ నాలుగు వరకు తొమ్మిది రోజుల పాటు దసరా ఉత్సవాలు కొనసాగుతాయి పండుగతో పాటు ఐదవ తేదీన అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు భక్తులు తొమ్మిది రోజులు ఉత్సవం దుర్గాదేవి అంకితం చేయబడింది ఈ సమయంలో అమ్మవారి తొమ్మిది వేర్వేరు అవతారాలను ప్రార్థిస్తారు ఇక చెడుపై నుంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటారు దుర్గాష్టమిని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజులు కొన్ని ఆహార పదార్థాలను దూరంగా ఉంటారు అందులో ఉల్లిపాయ వెల్లుల్లి ప్రధానంగా నిషేధిస్తారు కానీ ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అది ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం సాత్విక ఆహారం స్వచ్ఛమైన శాఖాహార ఆహారం అందులో కాలగుణ తాజా పండ్లు తాజా కూరగాయలు తృణధాన్యాలు పప్పులు మొలకలు పలుకులు విత్తనాలు తేనె తాజా మూలికలు ఉంటాయి ఇది మనసును స్వచ్ఛంగా శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుంది సాత్విక ఆహారాన్ని భుజించేవారు ప్రశాంతంగా ఉంటారు ఇక అలాగే అందులో భాగంగా ఉల్లి వెల్లుల్లిని కూడా తినకూడదు అని చెబుతూ ఉంటారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడు లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి